అధ్యక్షుల ఆసరా వైఎస్ఆర్ ఆసరా నేడు తూర్పు గోదావరి జిల్లా సామలకుంట మండలం వికే రాయపురం గ్రామంలో స్థానిక పంచాయతీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్క చెల్లెలకు సీఎం జగన్ రాసిన ఉత్తరాన్ని చదివి వినిపించారు. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొని డ్వాక్రా అక్క చెల్లెమ్మలు పలు చక్రను ముఖ్య అతిథి సామలకుంట మండల ఎంపీపీ బొబ్బరెడ్డ సత్యబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మూర్త పూర్ణిమ, వైఎస్ఆర్ పీపీ మల్లిరెడ్డి సూర్యవతి, జనసేన ఎంపీటీసీ శివరామకృష్ణ, వైసీపీ నాయకులు దొరబాబు మరియు గ్రామ ఎంపీటీసీ మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారికి పాలభిషేకం కార్యక్రమం కూడా చేయబడుతుంది. ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళల యొక్క ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మన ఆర్థికంగా అభివృద్ధి చెంది మన కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకం తీసుకురావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మన మహిళలందరినీ రుణ విముక్తం చేసేందుకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టి ఇచ్చిన మాట ప్రకారం 11/4/2019 ఎలక్షన్ తేదీ నాటికి సుమారు 8.70 లక్షల మహిళల అక్క చెల్లెమ్మలకు ఉన్న అప్పు నిల్వ 27,168 కోట్లను 4 విడతల్లో చెల్లిస్తానని చెప్పి మొదటి విడత సెప్టెంబర్ 11/2020 6,192 కోట్లను మన మహిళా సంఘాల పొదుపు ఖాతాల్లోకి జమ చేయడం జరిగినది. ఈ వైఎస్ఆర్ ఆసరా విడత ప్రారంభం విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, పేదింటి ఆడపిల్లలకు అండగా ప్రభుత్వం ఇంతటి మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా మన డాక్టర్ ఏపీఎం గారికి, సిసి గారికి, ఈ గ్రామ ప్రథమ పౌరులు అయినటువంటి సర్పంచ్ గారు పూర్ణమ గారికి, వైస్ సర్పంచ్ గారు, సీనియర్ నాయకులైనటువంటి శ్రీ గొల్లపల్లి సురేశ్రావు గారికి, మా వైస్ ఎంపీపీ గారు అయినటువంటి సూర్యవతి గారికి, మాజీ సర్పంచ్ గారు రాజ్ గారికి, మా మండల ప్రెసిడెంట్ గారైనటువంటి తాటికొండ బాబ్జీ గారికి, ఈ పంచాయతీ గౌరవ సభ్యులు వార్డ్ మెంబర్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మార్కెటింగ్ డైరెక్టర్ గారు గుల్రాజ్ గారికి, కోకో అండ్ యాక్టివిటీ శ్రీ లక్ష్మి అలాగే దర్బాబు గారికి, మా ఎంపీటీసీ సభ్యులు మిత్రుడు శ్రీరామకృష్ణ గారికి, వైఎస్ఆర్ సీనియర్ నాయకులకు వైఎస్ఆర్ సిపి నాయకులు రజనీ గారికి, మా బాబ్జీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మా సొసైటీ ప్రెసిడెంట్ గారు వాస్ గారికి, మా సల్ల శ్రీని గారు ప్రెసిడెంట్ గారికి, సర్పంచ్ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి డాక్టర్ అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఆసరా వారోత్సవాలు మేము మాత్రం మొట్టమొదటిగా మీ మండల పరిషత్ సభ్యులుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యి మరి మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఆసరా అంటే మరి ఆనాడు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అక్క చెల్లెమ్మని కూడా వారి యొక్క సమస్యలు తెలుసుకునేటప్పుడు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా బడుగు బలహీన వర్గాలు కానీ ఈ డోక్రాలో అక్క చెల్లెమ్మ అందరిని కూడా ఆయన కలిసి చెప్పిన మాట ఒకే ఒక మాట ఏం చెప్పారంటే, అన్న 2014లో ఒక నాయకుడు చేసిన మోసపూర్వమైన హామీలతో మేము మోసపోయామన్నా, మా గ్రూపులన్నీ డిఫాల్టర్తో పోనీ అన్నా, మీ అప్పులన్నీ కూడా నేనే తీరుతాను, బ్యాంకుల్లో ఉన్నట్టు బంగారాలని నేనే తెస్తాను. ఇంతటి మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా మన డాక్టర్ ఏపీఎం గారికి, సిసి గారికి, ఈ గ్రామ ప్రథమ పౌరులు అయినటువంటి సర్పంచ్ గారు పూర్ణమ గారికి, వైస్ సర్పంచ్ గారు
సీనియర్ నాయకులైనటువంటి శ్రీ గోలపల్లి సరేశ్వర గారికి, మా వైస్ ఎంపీపి గారైనటువంటి సూర్యవతి గారికి, మాజీ సర్పంచ్ గారు రాజ్ గారికి, మా మండల ప్రెసిడెంట్ గారైనటువంటి తాటికొండ బాబ్జీ గారికి, ఈ పంచాయతీ గౌరవ సభ్యులు వార్డ్ మెంబర్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మార్కెటింగ్ డైరెక్టర్ గారు గుల్రాజ్ గారికి, కోకో అండ్ యాక్టివిటీ శ్రీ లక్ష్మి అలాగే దర్బాబు గారికి, మా ఎంటి ఎంపీటీసీ సభ్యులు మిత్రుడు శ్రీరామకృష్ణ గారికి, వైఎస్ఆర్ సీనియర్ నాయకులకు వైఎస్ఆర్ సీపీ నాయకులు రజనీ గారికి, మా బాబ్జీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మా సొసైటీ ప్రెసిడెంట్ గారు వాస్ గారికి, మా సల్ల శ్రీని గారు ప్రెసిడెంట్ గారికి, సర్పంచ్ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నాయకులకు, ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి డాక్టర్ అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఆసరా వారోత్సవాలు, మేము మాత్రం మొట్టమొదటిగా మీ మండల పరిషత్ సభ్యులుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యి మరి మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఆసరా అంటే మరి ఆనాడు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అక్క చెల్లెమ్మని కూడా వారి యొక్క సమస్యలు తెలుసుకునేటప్పుడు, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా బడుగు బలహీన వర్గాలు కానీ ఈ డోక్రాలో అక్క చెల్లెమ్మ అందరిని కూడా ఆయన కలిసి చెప్పిన మాట ఒకే ఒక మాట ఏం చెప్పారంటే, అన్నా 2014లో ఒక నాయకుడు చేసిన మోసపూర్వమైన హామీలతో మేము మోసపోయామన్నా, మా గ్రూపులన్నీ డిఫాల్టర్తో పోనీ అన్నా, మీ అప్పులన్నీ కూడా నేనే తీర్తాను, బ్యాంకుల్లో ఉన్నట్టు బంగారాలని నేనే తెస్తాను, అంటే ఇప్పుడు మహిళా మండలి అయ్యానా? అదేవిధంగా మన గ్రామంలో ఉండే ఎంపీ సభ్యులుగా ఎన్నికయ్యి మరి మన సామర్లకోట మండలం దగ్గర మండలం గారికి ఆ ప్రత్యేక నమస్కారాలు, అలాగే గ్రామ సర్పంచ్ గారు గత 7వ తారీఖుకి వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ లాంచ్ చేశారంటే, అప్పటి నుంచి 17వ తారీఖు వరకు వాళ్ళ పొదుపు ఖాతాల్లో మనీ కమిట్ చేస్తున్నారు, దానిలో